హలో వ్యూస్, నమస్తే, వెల్కమ్ టు సెన్సిటివీ. నా పేరు నరేష్. ఈ ఫోటో చూస్తున్నారు కదా, అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం. నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ ని విజిట్ చేశారు. సో అక్కడ సీజ్ ద షిప్ అనే డైలాగ్, సీజ్ ద షిప్, ఇఫ్ ఎనీ ప్రెజర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రెండ్ అవుతున్నారు. సో ఇంతకేం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్కి ఉన్నపలంగా పోవడానికి కారణం ఏంటి, సడన్గా పోయి ఆయన చెక్ చేయడం ఏంటి అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఆయన 2 మంత్స్ నుంచి పోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నారు. పోర్ట్లో అక్రమ రవాణా జరుగుతుంది, ముఖ్యంగా పీడిఎస్ రైస్. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్కి సంబంధించిన రైస్. రేషన్ షాప్లో మనం తీసుకుంటాం కదా రైస్, 1 రూపాయి కిలో బియ్యం. సో అలాంటి రైస్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఈ రైస్ అక్రమ రవాణా అవుతుంది, దుర్వినియోగం చేస్తున్నారు, మొత్తం కూడా ఇక్కడ నుంచి అంతా కూడా వీళ్ళు సప్లై చేసుకుంటున్నారు, స్మగ్లింగ్ గురవుతుంది రైస్, పేదల రైస్ ఎందుకు స్మగ్లింగ్కి గురవుతుంది అని చెప్పేసి ఆయన 2 మంత్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ 2 మంత్స్ నుంచి అధికారులు ఆపుతున్నారు, వెళ్ళకండి సార్, అక్కడికి వెళ్తే దాదాపు 10,000 మంది జీవితాలు ఆగమైతే సార్, పోకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి అధికారులే చెప్తున్నారంట. ఆఫీస్ లో కూడా వస్తానంటే, లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి, అంటే మన సినిమాల్లో చూస్తాం కదా, ఒక పొలిటీషియన్స్ కి కింద పోలీస్ ఆఫీసర్స్ లేదా కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళకండి అని అధికారులు కూడా ఈ విధంగా చెప్తుంటే పవన్ కళ్యాణ్ నిజంగా ఆశ్చర్యపోయారంట. ఇదేంది ఇట్లా జరుగుతుంటే ఏంది అని చెప్పేసి మనం చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నార్మల్ గా సింగం సినిమాలో గూడ్స్ అన్ని కూడా స్మగ్లింగ్ అవుతుంటే అక్కడ హీరో వెళ్ళి అవన్నీ కూడా సీజ్ చేయడం, వాళ్ళని పట్టుకొని జైల్లో వేయడం మనం చూసాం. కానీ అది రియల్ హీరో, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని చెప్పుకోవాలి. సో ఆయన వెళ్ళిన విధానం, మాట్లాడిన విధానం నవ్వుకుంటూనే. సో ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు అధికారులు, అధికారులు ఎక్కడ వెళ్ళారు, డిఎస్పీ ఎందుకు అబ్సెన్స్ ఉన్నారు ఈరోజు, సో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ని సస్పెండ్ చేయండి, సో వెంటనే ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి, 10,000 మంది జీవితాలు ఆగమైతే అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి నవ్వుకుంటూ సీజ్ ద షిప్ అన్నారు. సో ఆ సీజ్ ద షిప్ అనే డైలాగ్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది, పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా ట్రెండింగ్ లో ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా వరకు కూడా ఆయన ప్రచారం చేయడం, మహారాష్ట్ర ఎన్నికల్లో సో గ్రాండ్ సక్సెస్, ఆయన పార్టిసిపేట్ చేసిన ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కూడా విన్ అయింది. సో ఈ సందర్భంగా ఆయనను కేంద్రం పిలిపించుకుంది, కేంద్ర ప్రభుత్వం ఆయనను పిలిపించుకుంది, ప్రధాని మోదీ కూడా ఆయనను ప్రశంసించారు, ఆయన సేవలు వచ్చే ఢిల్లీ బీహార్ ఎన్నికల్లో కూడా కావాలని మాట్లాడారు. సో మహారాష్ట్ర నుంచి నేరుగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి షెడ్యూల్ లేదు, కాకినాడ పోర్ట్కి వెళ్ళాలి, కాకినాడ యాంకరింగ్ పోర్ట్కి వెళ్ళాలననే షెడ్యూల్ లేదు. కానీ సడన్ గా విజిట్ చేశారు. మనకు గుర్తుంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ చాలా వరకు కూడా రైస్ షాప్స్ కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే పద్ధతి ప్రకారం జరగకుండా కొన్ని స్మగుల్ చేయడం, కొన్ని దుర్వినియోగం చేయడం కూడా చూసి వాళ్ళని అక్కడికక్కడే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సో నిన్న ఆయన కాకినాడ యాంకరింగ్ ఎయిర్పోర్ట్ కి పవన్ కళ్యాణ్ గారితో పాటు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్, అక్కడ అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు, సో వీళ్ళని తీసుకెళ్లడం, అక్కడ పోర్ట్ అధికారులకు సంబంధించి ఎవరైతే ఆ షిప్ లో ఉన్న అధికారులకు ఎంట్రీ లేదని పవన్ కళ్యాణ్కి చెప్పడంతో, నేను ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని నన్ను ఎలా చేయకపోవడం ఏందని చెప్పేసి ఆ పోర్ట్ లో విజిట్ చేసి అవన్నీ కూడా బియ్యాన్ని అన్ని కూడా సీజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఏవైనా కేంద్రం నుంచి ఏవైనా మీకు అనుమతులు రాకపోతే కేంద్రంతో నేను మాట్లాడతాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సీజ్ ద షిప్ అనేది మోస్ట్ వైరల్ గా మారింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి చూసుకుంటే మాత్రం ఆయన సినిమాలో రియల్ హీరోలాగా కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ఆయన పాలన అందిస్తున్నారు. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు 38,000 టన్నుల బియ్యం స్మగ్లింగ్కి గురవుతున్నాయి. సో పేదలకు నిజంగా రైస్ బాగాలేదు, తినడానికి వీల్లేదు, తినడానికి రావట్లేదు అన్నప్పుడు పేదలకు మనం అలాంటి బియ్యం ఇవ్వడం ఎందుకు, మంచి బియ్యం ఇద్దాము. సో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై ఆఫీసర్ని ఆయన సస్పెండ్ చేశారు. సో డిఎస్పీ ఎందుకు రాలేదు, అది కూడా నాకు కావాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. మొత్తం కూడా ఆ షిప్ని సీజ్ చేశారు. సో ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి చూస్తుంటే నిజంగా దూకుడుగా ఉంది. సో మంచి పరిపాలన అందించాలి, అక్రమాలను అరికట్టాలి. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వంలోనే లోపాలు ఉంటాయి. ప్రభుత్వ ముఖ్యమంత్రి కాకుండా మంత్రులు, అధికారులు, పోలీసు ఆఫీసర్లు అందరూ కూడా అవినీతికి పాల్పడితే అభివృద్ధి అనేది జరగదు అనేది పవన్ కళ్యాణ్ గారు క్లీన్ అండ్ క్లియర్గా ఆయన చెప్పినారు. సో ఇలాంటి రైస్ స్మగ్లింగ్ చేస్తుంటే మనం అరికట్టలేకపోతున్నాం, ఆపలేకపోతున్నాం. ఆర్డిఎక్స్ లాంటి బాంబ్స్ వస్తే ఎవరు అరికడతారు? ఇంత పెద్ద పోర్ట్లో కేవలం 16 మందేనా ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ సెక్యూరిటీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో అందరు కూడా ప్రజలు
ట్విట్టర్ వేదికగా ఇలాంటి నాయకుడు కదా మనం కావాలని కోరుకున్నాము. సో పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ అని చెప్పేసి సీజ్ ద షిప్ అనే వర్డ్ అయితే మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది. సో అది ఏ సినిమాలో కూడా లేదు, సో ఆ సినిమా పేరు కూడా కాదు, ఏ సినిమాలో కూడా సీజ్ ద షిప్ అనే డైలాగ్ కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్ గా ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత నవ్వేసి సీజ్ ద షిప్ అన్నాడు, ఆ డైలాగ్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అసలు ఒక మాట మాట్లాడడం, ఆ మాట ట్రెండింగ్ లో ఉండడం అంటే అది పవన్ కళ్యాణ్ కే సాధ్యమా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అందరికి కంటే కూడా, అంటే ప్రభుత్వం కంటే కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారే అక్కడ బాగా కనబడుతున్నారు. ఆయన బాగా చురుకుగా ఉన్నాడు. మహారాష్ట్ర నుంచి వచ్చిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకోవచ్చు. మామూలుగా మనం చూస్తే ముఖ్యమంత్రి కానీ లేదా మంత్రులు ఏదైనా కార్యక్రమం అయినప్పుడు దూరంగా ఉంటారు, వెకేషన్కి వెళ్తారు, 1-2 డేస్ వాళ్ళు కనబడరు. సో అలాంటిది కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చిన సరాసరే కాకినాడ పోర్ట్కి పోర్ట్లో పాగా వేసినాడు, ఆ పోర్ట్ అధికారులను డిస్మిస్ చేసినాడు, సీజ్ ద షిప్ అన్నాడు. ఇది మాత్రం ఒక హిస్టరీగా అయితే మిగిలిపోతుంది. ఎలాంటి అక్రమాలకు తాగివ్వకుండా, ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉన్నటువంటి నాయకుడు వస్తేనే ఖచ్చితంగా స్టేట్ కానీ నేషన్ కానీ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే మా సిసిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.